హాయ్ నర్మదా గారు. హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వౌమోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ వీడియోలు మన వౌమోమ్ ప్రేక్షకులు ఆల్రెడీ చూశారు. మీ దుర్గామాత పూజలు కానీ, మీ పాటలు కానీ, డాన్సులు కానీ, మీరు ఎప్పటికప్పుడు మన వౌమోమ్ ఛానల్లో ఎలాంటి ప్రోగ్రామ్ ఇచ్చినా కానీ మీరు పార్టిసిపేట్ చేయడము అలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మీరు మన వౌమోమ్ ప్రేక్షకులకి సుపరిచితులే. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది, నర్మద గారు ప్రపంచ యాత్రికురాలు అని ఎంతమందికి తెలుసు? సో చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ రోజు నేను నర్మద గారిని మొత్తం కంప్లీట్ గా దేశాలన్నీ ఎలా ఎక్స్ప్లోర్ చేశారో, అలాగే నర్మద గారిని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దామని నేను వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. మరి నర్మద గారు జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ కాసేపు 10 నిమిషాలు కూర్చుంటే గిల్లి కజ్జాలు, కొట్లాటలు, అలకలు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా. బట్ నర్మద గారు వాళ్ళ హస్బెండ్ తో కలిసి సుమారు ఎన్ని దేశాలండి? 172 దేశాలు తిరిగారంటే మామూలు మాటగా చెప్పండి, అది ఎలా పాసిబుల్? హౌ? ఒకసారి అడిగి తెలుసుకుందామా? నర్మద గారు చెప్పండి, మరి 172 దేశాలు మీరు ఒంటరిగా అంటే ఓకే, హ్యాపీగా చిల్ అవ్వచ్చు అనుకోవచ్చు, మీరు హస్బెండ్ తో కలిసి మీ వారితో కలిసి అలా తిరిగారు అంటే ఎలా కుదిరింది, ఎలా సాధ్యం? మీరు ఎప్పటికీ ఒక ఫ్రెండ్ గాను ఒక లవర్ గాను ఆవరించుకోండి హస్బెండ్ ని, ఎప్పటికీ అలాగే అనుకోండి. నిజంగా మేము ఎప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళటంలో చాలా మంది అడుగుతారు అసలు ఇద్దరు ఎలా వెళ్తారు అని. మాకు అలాగా చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఇద్దరు వ్యూస్ కలుస్తాయి, ఇద్దరు ప్లేసెస్ మనం ఏదైతే వెళ్ళాలనుకుంటామో వెళ్తామో, నేను కూడా గబగబా తయారయ్యి వెళ్ళి బయటకు వెళ్ళిపోవటం, వేరే వాళ్ళతో ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే టైం కూడా చాలా మంది పరిగెత్తి అంటే సెట్ అవ్వాలి కదా. కానీ ఫ్రెండ్స్ తో కూడా నేను చాలా దేశాలు వెళ్ళాను, అలా కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 20-30 కంట్రీస్ ఫ్రెండ్స్ తో తిరిగి ఉండొచ్చు అవుట్ ఆఫ్ 172. సో మేమిద్దరమే ఎప్పుడు హ్యాపీగా తిరగటంలో మాత్రం మాకు ఇద్దరికి ఇంట్రెస్ట్ సేమ్, ప్యాషన్ సేమ్ ఇది, కాబట్టి మేము ఎప్పుడు గొడవ పడి ఉంటే చాలా చాలా హ్యాపీగా దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు అనమాట. మరి అసలు ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, మీకు ఎంత మంది పిల్లలు ఏంటి చెప్పండి? మా వారు కన్స్ట్రక్షన్ బిజినెస్. సో పిల్లలు ముగ్గురు, ముగ్గురు ఇద్దరు ఇంజనీరింగ్ చేశారు, పెద్ద అమ్మాయి డిగ్రీ చేశారు, అల్లుళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒకరేమో బిజినెస్ చేస్తారు, ఒకరేమో లైక్ ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తారు. సో ఎవ్రీవన్ ఈజ్ అందరూ వెల్ సెటిల్డ్ అండ్ గ్రోన్ అప్. గ్రోన్ అప్ అంటే నమ్మేట్టున్నారు ఇవి చూడండి, అనే దేశాలు తిరిగి ఇలాగా ఉన్నారు అంటే ఇంకా సూపర్ అండి, సూపర్ ఆసం. ఎస్, మరి మీరు పెళ్లి అంటే పెళ్లి కాకముందు నుంచి ఈ ప్యాషన్ అనేది ఉందా మీకు, లేకపోతే పెళ్లి అయ్యాక మీ హస్బెండ్ నుంచి ఈ ప్యాషన్ మీకు కూడా వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఆల్మోస్ట్ మేము దేశం మొత్తంలో చాలా స్టేట్స్ వెళ్ళాము, అక్కడ 2-3 ఇయర్స్ ఉండడం, మళ్ళా ట్రాన్స్ఫర్స్ రావడం ఇలాంటివన్నీ నా చిన్నప్పటి నుంచి జరిగింది. బట్ అందరికీ మా తల్లిదండ్రులకు కూడా మంచి పిక్నిక్స్ కి వెళ్ళటము, దగ్గర దగ్గర ప్లేసెస్ చూడటం అలాంటివన్నీ చాలా ఇష్టం. సో అదే అంకురార్పణ. సో ఆ అంకురార్పణ పెళ్ళైన వెంటనే మేము చిన్నగా ఇద్దరమే కలిసి హనీమూన్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు అనుకున్నాం అనమాట, మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ చూడాలి అనేది మా ఇద్దరు డెసిషన్. సో అలా ఒక ప్లేస్ అలాగా స్టార్ట్ చేశాము. ఒక 20 ఇయర్స్ కంప్లీట్ గా ఇండియాలో ఉన్న స్టేట్స్ మొత్తం చూసాం, అయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టాం బయటకు వెళ్ళటం. సో ఫస్ట్ బ్యాంకాక్, సింగపూర్, తర్వాత హాంకాంగ్ అందరు వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత మాటి మాటికి అదే ప్లేస్ లు 2-3 సార్లు వెళ్ళటం కంటే ఇవి కొత్త ప్లేసెస్ ఎవ్రీ టైం చేంజ్ చేసుకుంటాం వెళ్దాం అనేది ఇంప్రెషన్. అప్పుడు లండన్, ఇటలీ, ప్యారిస్ 3 ప్లేసెస్ అనుకున్నాను. సో లండన్ వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా, ఆ ఫ్రెండ్ ఇంట్లో ఆయన బస్సు అని కలకట్టా వాళ్ళు అనమాట. సో వాళ్ళు మాకు ఆతిథ్యం ఇచ్చారు. సో ఆయన మాకు సర్బిటన్ అని లండన్ లో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ట్రైన్ స్టేషన్ చూపించి, మీరు ఎవ్రీడే లండన్ నుంచి ఏమేమి చూడాలనుకుంటున్నారు నేను మీకు
అన్ని ప్లేసెస్ రాసిస్తాను. ఈ సర్పిటన్ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ నుండి నడిచి వెళ్ళండి. అక్కడ మీరు ట్రైన్ టికెట్ కొనుక్కోండి. ట్రైన్ టికెట్ కొనుక్కొని మీరు మెయిన్ సిటీ వరకు వెళ్ళండి. అక్కడ ఏవేవైతే చూడాలనుకుంటున్నారో చూసేసి ఈవినింగ్ కల్లా రిటర్న్ రండి అనేసి ఆయన మాకు చాలా మార్గదర్శకం అండి. అంటే ఫారిన్ కంట్రీస్ లో మనం ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, మనకు కార్ లేదు, బస్సు లేదు, ఇవన్నీ లేకుండా ఆయన ఎవ్రీడే మాకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చేవాళ్ళు. సో దానితోటి ఇక మేము ఎప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసాము. సో అది కాకుండా నేను ఎవ్రీడే వండుకోవడం కూడా అలవాట. ఎందుకు అని అంటే మేము బ్యాంకాక్ సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్మెల్స్ అవన్నీ పడేవి కాదు, సో ఏం తినాలని అనిపించేది కాదు. అప్పుడు అక్కడే ఒక చిన్న కుక్కర్ కొనుక్కొని అన్నం వండుకొని తినటము అలా మొదలు పెట్టాము. అది ఎప్పుడైతే ఆ టేస్ట్ కి అలవాటు పడ్డామో దిస్ ఇస్ బెటర్ ఏ ఫారిన్ కంట్రీకి. కొంచెం అంటే మామూలుగా ఇంట్లోనే మనం ఉన్నప్పుడు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు అలసిపోయి బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ తినడము అలా ఉంటుంది కదా. మరి మీరు అన్ని దేశాలు తిరిగినప్పుడు కూడా మీకు ఓపిక ఎలా వచ్చింది? నాకు ఓపిక ఎలా వచ్చింది అని అంటే మెయిన్ థింగ్ మా వారు అన్ని టేస్ట్ చేస్తారండి. అంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీ ఫుడ్ తింటారు బాగా. నాకే అంత ఇష్టం ఉండదు. అసలు అప్పుడు స్టార్టింగ్ లో అయితే బర్గర్ సిస్టమ్ లేదు, బన్ సిస్టమ్ లేదు, బ్రెడ్ సిస్టమ్ లేదు, ఓన్లీ రైస్ పప్పు అన్నం, ఇవి చాలా ఇష్టం. సో అందువల్ల కొద్ది రోజులు ఆ అలవాటుకి అలవాటు పడ్డాను. లేటర్ ఆన్ ఇప్పుడైతే కొద్దిగా అన్ని టేస్ట్ చేస్తున్నాను. అన్నమే ఉండాలి అనేది లేదు, ఎనీథింగ్ ఐ కెన్ అలవాటు పడ్డాను. స్టార్టింగ్ లో అలాగే ఫసి ఫసిగా ఉండేదాన్ని. బట్ అది కూడా ఒకందుకు మంచిదైంది. ఎందుకు అని అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఎప్పుడు సిక్ అవ్వను. రెండోది ఏంటంటే టైం వేస్ట్ కాదు. మనం పోయి ఆర్డర్లు ఇచ్చి వెతుక్కొని ఆ హోటల్ ఎక్కడ ఉందో ఒక అర కిలోమీటర్ నడిచి అక్కడ ఆర్డర్ ఇచ్చి 2 గంటలు కూర్చొని మనకు ఇది చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. అదొకటి అనిపించేది. రెండోది ఏంటంటే దీనివల్ల డబ్బు కూడా ఆదా. మనం ఎక్కడేం తింటున్నామో అక్కడ కూడా అంతే ఖర్చు పెట్టాలి. సో దానివల్ల మనకు ఆ పించ్ అనేది ఉండదు. ఈ ప్రయాణానికి ఇంత ఖర్చు పెట్టామే, ఆ భోజనం ఖర్చు కూడా తక్కువేం కాదు కదా. బయటకు వెళ్తే మనం రోజు చూస్తూ ఉంటాము. సో అవన్నీ కూడా కలిసి వచ్చినట్టు అనిపించింది మాకు. సో మా వారికి కూడా అలాగే ఇష్టం. నేను వండి పెడితే ఆయన చాలా ఇష్టం. అంటే మీరు బాగా రుచికరంగా భోజనం చేస్తారు, వంటలు అవి చేస్తారు, అది అందమైంది మాకు. సో నిజంగా అసలు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మనం మామూలుగా హైదరాబాద్ లో వర్క్ చేసుకుంటేనే లోపల సిటీ లోపల తిరిగితేనే ఇంటికి వచ్చేప్పటికి కలిసిపోవడము, పడుకోవడం, లేదా నెక్స్ట్ డే వంట చేసుకోలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ మీరు మాత్రం అన్ని ఏళ్ల నుంచి కూడా అదే విధంగా ఫాలో అవుతూ చేస్తున్నారు అంటే అసలు వండర్ఫుల్. అండ్ నిజంగా చెప్తున్నాను, దాని అన్నిటికీ కారణం కూడా ఇప్పుడు మీకున్న ఫిట్నెస్ అని నా నమ్మకం, నేను అనుకోవడం కూడా. నువ్వు ఫిట్నెస్ ఉండాలి అని చెప్పి బ్యాడ్మింటన్ అందువల్ల రెగ్యులర్ గా నేను లాస్ట్ 43 ఇయర్స్ నుంచి ఐఎమ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. లాస్ట్ మంత్ ఆల్సో ఐ వెంట్ ఫర్ మాస్టర్స్ ఛాంపియన్షిప్. నాకు వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, మరి నర్మద గారిలో మనం ఇంకొక కోణం కూడా ఉందన్నమాట. ఆ యాంగిల్ కూడా చూస్తున్నాము. సో బ్యాడ్మింటన్ ప్లేయర్, సో మాస్టర్స్ కి ప్లే చేస్తున్నారట. సో ఇంకా మీరు డాన్స్ చేస్తారు నాకు తెలిసి. డాన్స్ సూపర్ గా చేస్తారు అండ్ పాటలు బాగా పాడతారు అండ్ పూజలు ఇవన్నీ కాదండి. మనం ఏదో దేశాలు వెళ్తారు తిరుగుతారు కదా, ఏం పెద్ద పని ఉండదు అని అనుకోవచ్చు. బట్ ఇంట్లో కూడా పూజలు అవి చాలా చక్కగా ఆచరిస్తారు, అది నాకు తెలిసిన విషయము. ఎస్, మరి ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు చెప్పండి. ఇంట్లో మేము ఇప్పుడు మా బాబు, కోడలు, పిల్లలు, నేను మా వారు అందరం ఉంటాం. సో కలిసే ఉంటాం కాబట్టి మేము బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మేము మేనేజ్ చేస్తాం. సో వైస్ వర్సా. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా చక్కగా మా కోడలు, పిల్లల్ని కానీ నేను కానీ చక్కగా చూసుకుంటుంది. సో దట్ వే ఐఎమ్ సో హ్యాపీ. వెరీ నైస్, చక్కగా కోఆర్డినేషన్ తోటి మంచిగా జాయింట్ ఫ్యామిలీలో ఉంటూ అలా నడిపిస్తున్నాను. ఓకే అండి, మరి మీ ఇల్లు చూస్తే చాలా కళాత్మకంగా ఉంది, చాలా అంటే చాలా కళాత్మకంగా ఉంది అది. ఎస్, మరి నర్మద్ గారి కొంటూ కూడా మనం తర్వాత త్వరలో చేద్దాము. బట్ ఇప్పటికైతే నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు కదా, ఏ కంట్రీ నుంచి ఏదేది తీసుకొచ్చారు, మీకు బాగా నచ్చిన వస్తువు ఏంటి?
అసలు నేను ఏ దేశం వెళ్ళినా మా వారు ఏమి కొనని అయ్యో ఏమంటారంటే నువ్వు ఈసారి ఇది కొన్నావు అని అంటే దానికే మనం డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టేస్తాం, మళ్ళీ మనం నెక్స్ట్ ట్రిప్ కి రావాలి డబ్బులు ఉండవు అని అంటారు. నేను కొన్నాను చిన్న చిన్న వస్తువులు, అంటే ఆల్మోస్ట్ ఒక 1500 లోపల ఉన్నాయి మాత్రం కొన్నాను. సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఒక ఎగ్ మీద పెయింట్ వేసి ఉంది. ఆ ఎగ్ ఏంటంటే మన అగ్గికోడి అంటారు కదా పెద్దగా, సో దాని గుడ్ అనమాట. అప్పట్లో ఇక్కడ లేవు అవి, నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. సో అక్కడ మంచి పెయింటింగ్ వేసి తీసుకొచ్చినప్పుడు అప్పట్లో అది 200-300 అలా కొన్ని కొన్ని నాప్ కార్డర్లు తీసుకొచ్చాను. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఒక బొమ్మను తీసుకొచ్చాను, ఆ బొమ్మలో లోపల కూడా మనకు ఆ శవం పడుకోబెట్టిన బొమ్మ వండర్. సో అలాంటిది ఈజిప్ట్ లో. సో అట్లా చిన్న చిన్నవే అండి ఎక్కువ ఎక్స్ట్రాడినరీ పూలు. ఇంకా సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఒక నలుగురు చెక్కంతో చేసిన బొమ్మను కొన్నాను, ఇంతే ఉంటుంది అది కూడా. సో మరి ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, ఇవన్నీ తిరిగినప్పుడు మీకు అరౌండ్ మన ఇండియాలో ఉన్న అంబియన్స్ ఎలా అనిపించింది, అదర్ కంట్రీస్ లో ఉన్న అంబియన్స్ ఎలా ఉండేది? మన ఇండియాలో ఉన్న అంబియన్స్ కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఇస్ చాలా డిఫరెంట్. ఒక్కొక్క కంట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ అలవాట్లు, కస్టమ్స్, ట్రెడిషన్. అండ్ కొన్ని కొంతమంది చాలా స్వీట్స్ ఎక్కువ తినే దేశాలు ఉన్నాయి. మీరు టర్కీ వెళ్తే అక్కడ ఒక టీ కూడా చాలా డిఫరెంట్ గా చేస్తారు. ఒక ఇసుకలో ఇసుక ఉంటుంది, దానికి కింద మంట పెడతారు, దాంట్లో ఈ మన కప్పుని లోపల పెట్టేసి అది కాగిన తర్వాత ఇస్తారు అన్నమాట. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే మీరు ఇథియోపియా వెళ్ళారంటే అదే టీని ఒక 40 varieties ఆఫ్ కప్స్ పెట్టారు. ఒక్కొక్క కప్ లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ టీ. ఇట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. అది చాలా గట్టితో కూడా చేస్తారు. సో మన ముందు చూపిస్తారు వాళ్ళు ఒక్కొక్కటి ఇలా ఇలా చేస్తారు. సో చాలా డిఫరెంట్ అది. ఇంకా అలాగే చైనాలో అయితే ఒక టీని ఒక చిన్న కాయలాగా ఉంటుంది, ఆ కాయని ఆ టీ లాగా తయారు చేస్తారు. ఆ టీ తయారు చేసినప్పుడు అది ఇలా ఊపిడిపోయి ఇలా ఒక పెద్ద ఫ్లవర్ అయిపోతుంది, అది ఒకటి. అయితే వాళ్ళ దాంట్లో ఆ కప్పు కూడా చాలా డిఫరెంట్. ఈ వేడిగా పోసిన వెంటనే మనకు వైట్ గా ఉన్న కప్పు అది ఒక విధమైన పింకిష్ కప్పుగా మారిపోతుంది. సో డిఫరెంట్ టేస్ట్స్, డిఫరెంట్ యాటిట్యూడ్స్, ట్రెడిషన్స్ చాలా డిఫరెంట్. చాలా వండర్ ఉంటుంది కదా. చాలా వండర్ మనం మామూలుగా చిన్న చిన్న చూస్తేనే అబ్బా ఎంత గ్రేట్ అసలు ఎంత వండర్ఫుల్ గా ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాంబూ ఉంది కదా మన మా ఇంట్లో చిన్న బ్యాంబూ స్టాల్. నేను జపాన్ వెళ్ళినప్పుడు బ్యాంబూ తోటి పకోడీ చేసిచ్చాను. బ్యాంబూ పకోడీ? బ్యాంబూ పకోడీ చాలా టేస్ట్. ఓకే, మీరు ఏమైనా నేర్చుకున్నారా రెసిపీస్ ఏమైనా? అలా నేర్చుకోలేదు, కాకపోతే అది అది తిన్నప్పుడు మనం చేయగలం అనిపిస్తుంది. అలా నేర్చుకోవడానికి వాళ్ళు అలౌ చేయాలి. ఒక టీలు ఇలాంటివి మనం చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను ఈ మధ్యన స్పెయిన్ వెళ్ళాను. స్పెయిన్ వెళ్ళినప్పుడు ఒక పార్క్ లోకి వెళ్తే అన్ని ఫ్రూట్స్ మన నిమ్మకాయలు తర్వాత ఇవి యాపిల్ ఇవన్నిటిని క్రష్ చేసి ఒక పెద్ద కుండలాగా పెట్టి దాన్ని బాగా వెయిట్ చేస్తూ అది ఒకటి చాలా బాగుంది. నాటికి కూడా అంటే అది హర్బ్స్ కలుపుతారు, అంటే కొన్ని చెట్లు కొన్ని వాళ్ళ ఆకులు వేర్లు కూడా వేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ ఈ మధ్యలో రీసెంట్ గా నేను కాశ్మీర్ వెళ్ళాను, మనాలి వెళ్ళాను. మనాలిలో చాలా ప్లేసెస్ లో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, అది గులాబీ లాగా లేవు కానీ కొన్ని గులాబీ ఫ్యామిలీ ఉండొచ్చు. మీకు తెలుసా ఆ రకం తోటి మేము టీ తయారు చేస్తా ఉన్నాడు మా డ్రైవర్ అన్నాను. నాకు అసలు అది ఒకసారి చూపించాలి సరే అని చెప్పేసి వాళ్ళు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆ గులాబీ రెక్కలు తర్వాత గ్రీన్ గా ఒక చిన్న ఆకులు ఆకులు తర్వాత ఏవేమో మిక్సప్ చేసి టీ చేసి ఇచ్చాను.
ఇట్ వాజ్ వండర్ఫుల్. అయితే మేము వెళ్ళి వచ్చే రోజు కూడా మా పాపకి నాకు చెరక ప్యాకెట్ ఇచ్చారు, మీరు ఇంటికి వెళ్ళి ఇచ్చేసుకోండి. అంటే ఒక్క టీ గురించే నిజంగా చెప్తుంటేనే అసలు వండర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే అసలు మనం చిన్న ప్రదేశంలో ఉండే మనం ప్రపంచం చాలా చిన్నది అని అనుకుంటాము, కానీ ప్రపంచం చాలా పెద్దది. బట్ మళ్ళీ కూడా కల్చర్స్ కానీ అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కస్టమ్స్, కల్చర్స్ మనకి కొన్ని కలుస్తూ ఉంటాయి, కొన్ని కలవు. బట్ అన్ని కల్చర్స్, అన్ని విషయాలు తెలుసుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు చాలా లక్కీ పర్సన్ అనుకుంటాను నేనైతే, ఎందుకంటే ఇన్ని దేశాలు తిరగడము, ఇవన్నీ చూడడము లక్ ఉండాలి దానికి కూడా తిరగడానికి. ఒక్కోసారి ఒక చిన్న ఊరు వెళ్ళడానికి కూడా ఒక 100 సార్లు అవకాశం వెళ్ళలేకపోతాను. అది రియల్లీ ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ మై హస్బెండ్ ఇస్ రియల్లీ. మీరు ఇన్ని కంట్రీస్ తిరిగారు కాబట్టి అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా వెళ్ళారా? Yes. ఆఫ్రికన్ కంట్రీస్ సో బ్యూటిఫుల్ ఫర్ వైల్డ్ లైఫ్. ఎవరికి ఏ విధమైన నేచర్ ఇష్టం ఉంటుందో ఆ కంట్రీస్ కి ఫస్ట్ వెళ్ళాలండి. సో మీకు యానిమల్స్ ఇష్టం అనుకోండి, సౌత్ ఆఫ్రికా వెళ్తే మేము మొజాంబిక్ ఫారెస్ట్ కు వెళ్ళాము. అది నేషనల్ పార్క్, అది ఆల్మోస్ట్ ఒక 3 కంట్రీస్ వైడ్ లో ఉంది అనమాట. చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది. అందులో మేము ఒక 4 సింహాలు ఒక జింకని చేసి చేసి వాటిని ఇట్లా దగ్గర ఒక 10 ఫీట్ దూరంలో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వీ స్పెండ్ విత్ వాటి గెస్చర్స్ అన్ని. సరే, వండర్ఫుల్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ కెన్యా, సౌత్ ఆఫ్రికాలో మేము సీల్స్ కూడా 100,000 కనిపిస్తాయి. అసలు మామూలుగా అమెరికా, అంటార్క్టికా అక్కడ ఇక్కడ వెళ్తే అన్ని 100,000 కనిపించాలి, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మాత్రమే ఉంటాయి అన్ని 100. సో అలాగే గార్డెన్ రూట్ అని వెళ్ళాం సౌత్ ఆఫ్రికాలో. అందులో ఒక బోట్ లో మనము వెళ్తే మన వెంబడి ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడైతే ఒక 1,500 to 2,000 మధ్యలో డాల్ఫిన్స్ మా వెంబడి నీళ్ళలు వేస్తూ మా వెంబడి మా బోట్ వెంబడి వచ్చాయి. అలాగా ఈ సీల్స్ కానీ ఇంకోటి పెంగ్విన్స్, పెంగ్విన్స్ కూడా చూడొచ్చు. అక్కడైతే సౌత్ ఆఫ్రికాలో ఈ గార్డెన్ రూట్ లో ఒక అమ్మాయి ఒక పులిని పెంచుతోంది. ఆ పులికి మనం ఆహారం కూడా పెట్టచ్చు, అన్ని ఇవి తీసుకెళ్లే దానికి తినిపించు అన్నది. సో అదొక్కటి నేను చేయలేదు కానీ, బట్ చాలా మటుకి ఏవి అడ్వెంచరస్ గెస్చర్స్ అయినా కొద్దిగా చేయాలని. అండ్ మరి మీరు ట్రెక్కింగ్ అవి కూడా చేశారా? ఎస్, ట్రెక్కింగ్ మేము చేసాము, టర్కీలో చేసామండి. తర్వాత ఈ మాచు పీచు, సౌత్ అమెరికా, సౌత్ అమెరికాలో కూడా చేశాము. దెన్ అగైన్ వీ హ్యావ్ ట్రెక్స్ ఇన్, అంటే ట్రెక్స్ అనే సపరేట్ గా వెళ్ళలేదు కానీ, బట్ వీ డిడ్ ట్రెక్ ఇన్ ఫిలిప్పైన్స్. అది మొత్తం ఫారెస్ట్ ఏరియాలో తీసుకెళ్లారు. అందులో ఒక చెట్టుకైతే ఒక కాయ, మామూలు ఒక చిన్న నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆ కాయ తింటే చనిపోతారు. సో అలాంటి ట్రెక్స్ లో అంటే మాతో ఒక గైడ్ తీసుకుని వెళ్ళారు. సో ఆల్మోస్ట్ అప్పుడైతే ఒక 15-20 కిలోమీటర్స్ అనేది అబ్బాయి వరకు. అక్కడ ఒక ఫిలిపీన్స్ లో ఏముందంటే ఈ క్రేటర్, సో ఆ క్రేటర్ చూడడానికి వెళ్ళాను. క్రేటర్ అంటే మన అగ్ని పర్వతం బద్దలైపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత అది చల్లగా అయిపోయి కొన్ని ఇయర్స్ కి అలా ఉండి దాని లోపల వాటర్ వస్తుంది. సో దట్ ఈస్ అ క్రేటర్. సో అలాంటి ఒక చెరువులాగా ఉంటుంది, సో అది చూడడానికి వెళ్ళాను అనమాట. అలాంటి ట్రిక్స్ మాకు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది, కానీ ఆల్మోస్ట్ ఎనీ ప్లేస్ మాచు బీచ్ లో కూడా చాలా ట్రెక్ చేసాం, చాలా హైట్ ఉంటుంది. ఆ పై వరకు నడుచుకుంటూ వెళ్ళాం, అంటే నడుచుకుంటూ వెళ్ళడం తప్ప ఇంకా వేరే వెళ్ళే ఆస్కారం లేదు. సో దట్ వే వి డిడ్ సో మెనీ టైమ్స్.
అండ్ అసలు ఇన్ని దేశాలు తిరగడం అంటే మనం మామూలుగా పక్క రూపులు వెళ్ళొస్తేనే అమ్మా అబ్బా అంటాము, బట్ నర్మద గారు చూసారా ఎంత హెల్దీగా ఫిట్ గా ఉన్నారు అంటే, లైక్ ఏంటంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా వంట కూడా వాళ్లే చేసుకునేవారంట. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అంటే, లైక్ మనకి లగేజ్ అది పడుతుంది, సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంత నా సూట్ కేస్ 14 kgs to 15 kgs కంటే ఎక్కువ ఉండదు. అది 30 డేస్ వెళ్ళనియండి, 40 డేస్ వెళ్ళనియండి, 5 రోజులు వెళ్ళండి, 14 15 kgs మాత్రమే. సో దాని తగ్గట్టుగానే ఆ పల్స్ అవన్నీ షర్ట్స్ ఒక ఎక్కువ పెట్టుకుని ప్యాంట్స్ అని ఒక 4 అలా తీసుకుని వెళ్తే మనకు ఇది వస్తుంది. అయితే ఒక్క బ్యాగ్ మాత్రం అది కూడా ఒక 15 kgs బ్యాగ్ చిన్న కుక్కర్, దెన్ అందులోనే అన్ని వేసేస్తాము. ఎంత ఉప్పు ఉప్పు ఉండదు, కారం పొడి, దెన్ మసాలా, అల్లం వెళ్ళిపోయి ఇవి కూడా తీసుకెళ్తాను. అంతే అంతే, మిగతా వెళ్ళి అక్కడ కొనుక్కుంటాం అండి. అంటే మనకు పప్పు చింతపండు దొరుకుతుంది, అవి రెండు తీసుకెళ్తాను. మిగతా బియ్యం కూడా ఒక 1 kg తీసుకెళ్తాను. ఇంకా మిగతావన్నీ మనకు సరిపోయే విధంగా ఉంటుంది. సో అక్కడ మనం కొంటే కూడా చాలా తక్కువలోనే దొరుకుతాయండి. మనకు ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో అక్కడ కూడా అంతే అంతే. మనం మోసుకెళ్ళేది బదులు అంటే ఈ మోసుకెళ్ళిన 1-2 kgs అయిపోయిన వెంటనే మళ్ళా అవి స్టార్ట్. సో రియలీ గ్రేట్. నర్మద గారు మరి సౌత్ ఆఫ్రికా వెళ్ళాను అన్నారు కదా, సో నేను అడుగుదాం అనుకున్నది ఏంటి అంటే, మీకు ఏదైనా వైల్డ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? అండ్ కెన్యా గురించి చెప్తున్నారు మీరు. సో కెన్యాలో కూడా కొంచెం ఈ నిగ్రోస్ వాళ్ళు ఉండడము, అది వాళ్ళ కల్చర్, వాళ్ళ మనుషుల విధానాలు ఇవన్నీ కూడా కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ చాలా బాగుంటుంది ట్రైబల్ ఏరియాస్ అవి. సో దాని గురించి చెప్పండి మాకు. కెన్యాకి వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ కూతురు జాబ్ చేస్తున్నాయి, సో షీ గేవ్ సో మచ్ ఆఫ్ గైడెన్స్ టు అస్. ఆమెనే అక్కడ ఒక కార్ మాట్లాడేసి కంప్లీట్ గా ఒక 8 డేస్ మేము కార్ లోనే ప్రయాణం చేస్తూ వాళ్ళే హోటల్ రూమ్స్ బుక్ చేసి ఫుడ్ కూడా వాళ్ళే పెట్టేటట్టు. సో ఈ టైంలో మాకు ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు ఒక ఫారెస్ట్ లో ఒక డెడ్ హౌస్ ఉన్నాం. అయితే రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళు చెప్పారు అప్పుడప్పుడు అన్ని యానిమల్స్ కూడా వస్తున్నాయి చెప్పారు. సో సర్ప్రైజ్ అన్ని ఏ రకమైన కానీ ఆ రోజు మాత్రం ఓన్లీ జిరాఫీ వచ్చింది తప్ప వేరే కాలేదు. సో అక్కడ చక్కగా చిన్న బాత్రూమ్ కూడా అరేంజ్మెంట్ చేశారు. సో దాంట్లోనే మేము స్నానం చేసి పొద్దున వచ్చేసరికి వాళ్ళు ఏమైందంటే అక్కడి ఫుడ్ ట్రెడిషనల్ గా వండి మాకు పెట్టారు. సో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఇది కానీ అంతా ట్రైబల్ ఏరియా కదా, జస్ట్ ఒక ఇలా ఒకటి ఒక కట్ట పట్టుకొని ఇంతవరకు గోచీలు పెట్టుకొని ఇంకా లేడీస్ అయితే అన్ని పూసలు ఎక్కువ వేసుకొని అలాగా ట్రైబల్ వాళ్ళు కనిపించారు. వాళ్ళు వాళ్ళ ఊరు నుంచే వండుకొని తీసుకొచ్చి మాకు పెట్టారు. అక్కడ ఎక్కువ మటుకి మటన్ ఒక గ్రేవీ లాగా చేస్తారు. అది కాకుండా మనం దిబ్బ రొట్టెలు అంటాం, ఇంత లావు ఉంటాయి, అవి తందూరి రోటీస్ లాగానే కొద్దిగా లావుగా ఉంటాయి, అలాంటి రోటీస్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అయితే నార్మల్ ఏవో ఒకటి సీజనల్ ఫ్రూట్స్ పెడతారు, ఫ్రూట్స్ పెడతారు. సో అది కూడా మనం ఎక్కువ తినాలి, నేను తినలేను, అందరు తినగలుగుతారేమో. సో బట్ ఇట్ వాజ్ గుడ్. ఇంకా అన్నం కూడా చాలా లావు లావుగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆ రోజు రాత్రి మాకు ఒక బార్బిక్యూ లాగా ఒక మంటను పెట్టేసి అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ కూడా వేశారు. ఇట్ వాజ్ డిఫరెంట్, అంటే మన కోయ వాళ్ళు డ్యాన్స్ చేసినట్టే ఉంది అది కూడా. అండ్ వాళ్ళు దాంట్లోనే వాళ్ళు ఒక పెళ్లి చేయటము ఇలా ఒక థీమ్ లాగా చేశారన్నమాట. ఒక పెళ్లికి ఎలా బారా తెలుతుందో వాళ్ళ వేలో. సో దట్ వే వి హావ్ సీన్ దట్. అది కాకుండా అసలు ఎక్కడ చూసిన జంతువులు మాత్రం మైగ్రేషన్ అనేది చాలా వింతైన
ఒక అద్భుతం కెన్యాలో. అది నిజంగా చూడాలి. అది మేము సెప్టెంబర్ వెళ్ళామనుకుంటాను. ఎవరో చెప్పారు అది పెద్ద సీజన్ కూడా కాదు, కానీ మేమున్నది ఒకటే రోజు ఆ ప్లేస్ లో. అదే రోజు మాకు ఒక మెసేజ్ వచ్చింది, ఈరోజు మైగ్రేషన్ జరుగుతుంది అని. సో మైగ్రేషన్ అంటే ఏంటంటే వందలకు వేళ్ళు వేళ్ళు బీస్ బీస్ అంటే మన బర్రెలు లాగే ఉంటాయి, కాకపోతే జుట్టు ఉంటుంది దానికి. సో అవన్నీ ఒక 100,000 బర్రెలు ఒక ప్లేస్ కి ఒక మూకుమ్మడిగా ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చేస్తాయి ఒక ప్లేస్ లో అలా నిలబడిపోతాయి. దాంతో పాటు ఈ ఏనుగులు అన్ని మన జిరాఫీస్ లాగా ఒక్క ప్లేస్ కి దగ్గర దగ్గరకు వచ్చేస్తాయి. అయితే వచ్చిన తర్వాత ఇవి ఏంటంటే ఒక నది పారుతూ ఉంది, నది పారుతున్న దగ్గర నుంచి దే వాంట్ మైగ్రేట్, అంటే ఈ ఏరియా నుంచి ఆ నది దాటి మనం అటు సైడ్ వెళ్దాము. ఎందుకు వెళ్దాము అని ఆ జంతువులు అనుకుంటాయి అంటే ఆ జంతువులు మాట్లాడుకుంటాయి ఏమని, అటు సైడ్ మనకు బాగా గ్రీనరీ అనిపిస్తుంది, ఇక్కడ ఏమి లేదు, సో మనం సీజన్ ఇక్కడ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోదామని అన్నమాట. సో అది అనుకున్నప్పుడు కూడా ఒక దానికి ఒక లీడర్, ఒక 4-5 బర్రెలు మాత్రమే ఒక డిసిషన్ మేకర్స్ లాగా ఉంటాయి. మేమంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ప్లేస్ ని వదలకుండా చూస్తూ కూర్చున్నాను. సో ఆఫ్టర్నూన్ 3:00 కి అవి ఆ నదిలోకి ఇలా తొంగి చూస్తాయి. చూసి వచ్చి ఇప్పుడు టైం కాదు ఆగండి అంటే మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ అలా చూస్తుంటాయి. ఎందుకు అవి అలా చూసి చెప్తాయి అంటే అక్కడ మొసళ్ళు ఉంటాయి కింద, ఈ బీస్ ని అవి తింటాయి. సో ఆ మొసళ్ళు కనిపించినంతసేపు ఇవి కదలవు, అలా చూస్తూ ఉంటాయి. ఆ మొసళ్ళు కూడా చాలా నాక్ లోపల దాక్కుని మనం ఎప్పుడో దీన్ని పట్టుకోవచ్చు అని అవి ఉంటాయి. సో ఇవి రెండు అసలు మనం కన్నులకు కట్టినట్టుగా ఉంటుందండి, ఒక డ్రామా లాగా. అది ఇంకా ఇవి ఒకటి చెప్పేసాయి 3:00 చెప్పేసి మనం దాటచ్చు అంతే. అవి ఎలా వెళ్తాయంటే మీరు యూట్యూబ్ లలో చూడండి, అమేజింగ్ అంటే ఆ సీన్ మనం కళ్ళారు చూసింది అసలు అత్యద్భుతం అండి. అంటే ఒక వింత కాదు, నాచురల్ గా ఆ జంతువులతోటి మనం ఆ మైగ్రేషన్ అనేది చూస్తే మాత్రం చాలా అద్భుతం. అది అలా అవి దిగాయి. అవి ఎలా అంటే ఒక దాని బట్టి ఒక దాని బట్టి అలా ఒక లైన్ లాగా వెళ్తాయి, 100,000 ఒకసారి దుంకోవాలి, ఒక లైన్ లాగా ఇట్లా వస్తాయి, ఫాలో అవుతాయి ఫాలో అవుతాయి. ఆ వెళ్ళినప్పుడు ఒకటి ఒక మొసలి ఒక దాని కాలు పట్టుకుంది, ఈ లోపల అది కాలు విదిలించి ఇవి వేరే ఉంటాయి కదా వాటి కొమ్ములతోటి దాన్ని ఈ మొసలిని డిఫెన్స్ చేసి దాన్ని దాటించటం. అమేజింగ్ అంటే అమేజింగ్ అండి, నిజంగా మీరు చెప్తుంటేనే మాకు విజువల్స్ అలా కనిపిస్తున్నాయి, నిజంగా చూడాల్సిందే అది. కానీ మైగ్రేషన్ అందరూ ఒక్కొక్కసారి 4-2 వెయిట్ చేస్తారు, అది దొరకవు, అది ఆ సిచ్యువేషన్ ఆ టైం చూడడం అనేది చాలా అదృష్టం అండి. ఆ వాటిల్లో మనకు చాలా అదృష్టం, మైగ్రేషన్ టైంలో వెళ్తే మనం చూడగలుగుతాం. ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు సపోజ్ మీరు ఐస్లాండ్ వెళ్ళారు, ఐస్లాండ్ లో కూడా అతి అద్భుతమైన ఒక నేచర్. అది ఏంటంటే మొత్తం గ్రీన్ లైట్స్ వచ్చేస్తాయి, గ్రీన్ లైట్స్ ఆకాశం అంతా గ్రీన్ లైట్. గ్రీన్ అసలు ఎప్పుడైనా చూసారా, వీటిల్లో వేస్తూ ఉంటారు బీమ్ లైట్స్ ఉంటాయి, ఆ బీమ్ లైట్స్ ఆకాశానికి వేస్తే ఎలా ఉంటాయి అసలు ఆకాశం. సో అది చూడడానికి కూడా ఎక్కడెక్కడి వాళ్ళు శాస్త్రజ్ఞులు అందరూ వచ్చి మైక్రోస్కోప్స్ పెట్టుకుని ఒక క్లీన్ ప్లేస్ లో చూస్తూ ఉంటారు చుక్కలు తీసి. సో అది కూడా సంవత్సరంలో నేను అక్కడ ఉన్న అమ్మాయిని నేను ఇక్కడే పుట్టి పెరిగాను అంటే అని చెప్పి ఆ అమ్మాయిని అడిగాను, సంవత్సరంలో ఎన్నిసార్లు జరుగుతుంటుంది ఈ గ్రీన్ లైట్స్ ఎప్పుడు వస్తుంటాయి అని అంటే, సంవత్సరానికి 2-3 వస్తాయి బాబా. కానీ నేను ఎంత అదృష్టం తిరగాలంటే ఆ టైంకి మీరు అక్కడ ఉన్నారు. మేము ఫ్లైట్ లేట్ అయింది, దిగాము, దిగగానే మాకు అక్కడ స్టేషన్ దీంట్లో ఎయిర్పోర్ట్ లో చెప్పారు, అమ్మా ఇప్పుడు మీరు కార్లో వెళ్తే చాలా కాస్ట్లీ ఉంటుంది, సో మీరు బస్ తీసుకోండి, బస్సు మెయిన్ సిటీ వరకు వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి మీరు చిన్న ట్యాక్సీ తీసుకుని వెళ్ళిపోతే ఇట్ విల్ బి చీపర్ అని చెప్పారు. సరే అని చెప్పి మేము బస్ ఎక్కాము. సడన్ గా మధ్యలో ఆపేసి అందరు దిగండి దిగండి అన్నాడు, దిగి చూస్తే దిస్ లైట్. సో లక్కీ యు ఆర్, నిజంగా
అలా తిరగలగాలి, తిరిగిన దానికి తగ్గట్టుగా ఆ టైం కి మీకు అన్ని అలా కనిపిస్తూ సంకల్ప బలం అంతే కదా. మరి ఆ ఫ్లైట్ లేట్ కావటం ఏంటి, అక్కడ వెళ్ళటం ఏంటి, ఆ లైట్స్ డ్రైవర్ దిగమనటం, ఇదంతా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఆ లైట్నింగ్ అనేది చూడడానికి అందరూ ఇయర్ అంతా వెయిట్ చేస్తారు. ఓకే,